ఏ పార్వతమ్మా ఎక్కడ నీ కొడుకు రమ్మనేవాణ్ణి అల్లుడు గారు మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా ఇది మీకు ధర్మమేనా కాళ్ళ పారాయణ కూడా ఇంకా ఆరలేదు నాన్నను కొళ్ళని తన్ని తరివేస్తారా ఇది మీకు న్యాయమేనా పూర్వ జన్మలో అన్నారు నన్న సెంటిమెంట్ తోనేనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను చెదుగో సమాధానం ఈ మొగుడు నాకొద్దు విడాకులిప్పించండని కోర్టుకెళ్ళాను రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడనో ప్రొవిషన్లో కూడా మందు కొట్టొచ్చి అచ్చాలక మళ్లీ నన్ను కొడుతున్నాడనో పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని నువ్వు మగాడివి కాదని చెప్పాను మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెరి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండె కూడా విప్పలేదని చెప్పాను చెట్టు చివరికి లైట్లు ఆర్పితే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతానేమని ఈ డాక్టర్ సర్టిఫికెట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్నని పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ కొద్ది మరీ చెప్పారు ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నపుంసకుడివి సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే ఊడిన ఒకటే కథ ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదూ ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ల స్పెషాలిటీ ఇప్పుడు నువ్వు బయటకెళ్ళి నేను మగాణ్ణే అని విరిగిపోయిన మంచాలు చూపించినా పగిలిపోయిన బండలు చూపించినా ఎవ్వరూ నమ్మరు నువ్వు మగాడివని నేను చెప్పాలి చెప్పాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా కాళ్ళు మామ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో అప్పుడు నీ మగతనం గురించి నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా పదమ్మా వస్తా ఉంటే అల్లుడు గారు వస్తాను బాబు పెదాని వస్తా ఓహో ఇది కూడా వెయిట్ అండ్ సీ అయినా అలాగే సార్ డౌట్ లేదన్నయ్య వీడు గ్యారంటీగా మనందరికీ పిచ్చెక్కిచ్చేస్తాడు ఒక పద్ధతిగా మాట్లాడి దాని కాపురం నిలబెట్టాల్సిందో పోయి చీరల కట్టుకెళ్లి వాడి మీద దగ్గర వస్తారా లేకపోతే పెళ్ళాన్ని మూడు రోజులకే పేకసెట్ల వీధే విశ్వేశ్వర వాడి కాళ్ళు పట్టుకోమంటారా నీకు చెప్పడం అనవసరమే చూడమ్మా కన్న తండ్రిగా చెప్తున్నాను నిజంగా నీకు ఆ ఫీలింగ్ ఉంటే నీ ముందే నీ కూతుర్ని ఉంచుకున్నానన్న వాడిని చెప్పుతో కొట్టకుండా గొర్రెల తలుపుకుంటూ వచ్చేవాడి కాదు పౌరుషం నీకు లేకపోవచ్చు గాని నాకుంది నీ మేనల్లుండి అతని కుటుంబాన్ని బజారుకి ఎడుస్తాను నీ చెల్లెలు అన్నదమ్ములు పెద్ద బ్రోకర్లని అసలు ఇల్లే పెద్ద బ్రోకర్ కంపెనీని ఊరంతా ప్రచారం చేస్తాను శిరీష శిరీష అనే డాక్టర్ని పిలు చిన్నపిల్ల మీద మీ పౌరుషం చూపిస్తారా నీకు అన్యాయం జరిగిందమ్మా అని బిడ్డను ఓదార్చాల్సింది పోయి గొడ్డును కొట్టడు కొడతారా కంగారు పడాల్సిందేమీ లేదండి చిన్న దెబ్బే కాకపోతే ఈ మందులు వాడుతూ రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఏ కాస్త దెబ్బకి రెండు నెలలు రెస్ట్ ఎందుకండి రెస్ట్ తీసుకోమంది దెబ్బ తగిలినందుకు కాదండి అమ్మాయి నెల తప్పింది అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అరే బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట బుల్ పిట్ట బుల్ పిట్ట అరే పిట్ట 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 బుల్ పిట్ట ఆ పిట్ట ఆ పిట్ట ఆ పిట్ట ఒరే సైదులు ఇదిగోండి లడ్డు నెల తప్పేమంట కదా శుభాకాంక్షలు అమ్మమ్మ కాబోతున్నావట కదా స్వీట్స్ తినిపించడానికి వచ్చా అవునైనా యాలి నీకు కడుపు ఎలా వచ్చిందే జోకులు నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా అక్కడక్కడ రాళ్ళు కూడా పడతాయమ్మా చెప్పదే నన్ను జాకు అన్నావు
అసలు లేదన్నావు, పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నావు, చీరెప్పదీసి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు, బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు, మరి కడుపు ఎలా వచ్చింది? సర్లే, నీ అమ్మకి తెలిసే అడుగుతా. ఏవేదానమ్మా, పిల్లల తల్లివి, మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటే? ఎక్కడైనా నోట్లోంచి లింగారు తీసే స్వామివారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలౌద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా? సరే, ఎవరూ సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. పదండ్రా, సమాధానంతో గర్భాధానం చేసి గప్చుప్గా వెళ్ళిపోతుంటే కళ్ళల్లో ఏదో పెట్టుకున్నట్టు కామ్గా ఉండిపోయావేంటి? మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాళ్లే పాపం. ఆలోచించని సరే, చించు చించు. నువ్వు నార్మల్, నువ్వు ఎదురుకట్టం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని మూడు రాత్రుల్లో వాడుకుని వదిలేశాడు. బావున్నారా? ఏమిటి అలా చూస్తున్నారు? అన్ని మీ వస్తువులే. ఒరే, వాటినన్నిటి దించి లోపల పెట్టండి రా. అమ్మాయిని కాపురాన్ని తీసుకొచ్చామమ్మా. ఎదురుకొట్టడం తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా, అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? లోపలికి పదా. ఆగో. ఎదురుకట్నం తిరిగివ్వమని మేము అడగలేదే. ఎదురుకట్నం అడగడం తప్పైందని ఒప్పుకుంటున్నానుగా. ఆ బాక్స్ ఇవ్వండి. అలాగే, తీసుకోండి. మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా? ఎందుకేమిటి? కాపురం చేయటానికి. ఎలా చేస్తుంది నాతో కాపురం? నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు. నువ్వు మగాడి కాదని కోర్టుకు వెళ్ళడం తప్పే. లాయర్తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం. ఓకే, లోపలికి వెళ్ళు. వెళ్ళవే. ఆగో. మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు? నీ కూతురు శీలవతని, డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్. శీలవతినని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే. అంటే నువ్వు శీలవతివి కాదా? ఎందుకు కాదు? సీత అరుంధతి సావిత్రిల కంటే గొప్ప శీలవతి. అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శీలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది? ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? నీతో నీతో మూడు రాత్రులు శోభనం జరిగింది, అయ్యింది. మూడు రాత్రులు పడుకుంటేనే మూడు నెలల కడుపు వస్తుందా? కడుపు రావటానికి మూడు రాత్రులు అక్కర్లేదు, మూడు నిమిషాలు చాలు. మూడు నిమిషాలు కడుప? అబద్ధం చెప్పినా అతకాలత్తా. ఇదిగో అల్లుడు అయిపోయా, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఆడదానికి కడుపు రావడానికి మూడు రాత్రులు కాదు, మూడు గంటలు కాదు, మూడు నిమిషాలు కాదు, మూడు క్షణాలైనా చాలు. సరేనా? మూడు క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికి అని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు? మూడు క్షణాలు కాదు, మూడు నిమిషాలు కాదు, మూడు గంటలు కాదు, మూడు రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది, అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు, ఎందుకని? మూడు రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే మూడు రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు? రాదు అంటే నీ కొడుకు మగతనం లేనాడై ఉండాలి, లేదా నా అక్క నీ కూతురులో తిరుగుబోతు అయి ఉండాలి. ఏది నిజం? రెండు నిజం కాదని నీకు తెలుసు. నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో, నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం. నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు. నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాన్ని పంపించి అదిగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు. అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గెంటించి ఆత్మహత్య పేరుతో ఉరి తీయించావు. పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళుమూయడం నేనెలా మర్చిపోతాననుకున్నావే? ఆడపుట్టకు పుట్టి గొడ్రాలుగా ప్రవర్తించిన నిన్ను మాటలతో వదలనే వదలకూడదని ఎమ్మెల్యే గారి నుండి వచ్చి రంగంలోకి దిగాను.
నీ అంత చూడాలనే అక్బర్ కొడుకునని ఔరంగజేబు మనవడినని నీ కూతుర్ని నమ్మించాను. నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లుణ్ణయ్యాను. నిన్ను సాధించాలనే మూడు రాత్రుల్లో నీ కూతురికి గడువు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను. ఈ క్షణం కోసం నేనెన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ క్షణం కోసమే మా వాళ్ల దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను. ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అనుక్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను. ఒళ్ళు కాల్చుకున్నా చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త. 18 ఏళ్లుగా అజ్ఞాతను బతికిన నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను. మా అమ్మ నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బాకీ తీర్చుకుంటాను. గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోడలు ఎలా భయపడేదో, బజార్ ముఖం చూడడానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి అదే పరిస్థితి నీకు పట్టిస్తాను. మా అమ్మ ఎంత కుమిలిపోయిందో, అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి. మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి. అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలవడో అని పక్కా సాక్ష్యం సృష్టిస్తాను. అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ దిక్కుల చోటు చెప్పుకోండి. గెట్ అవుట్, గెట్ అవుట్.